ఏరా పాపయ్య. అయ్యా, నేను అమ్మాయిని చూడటానికి వెళ్ళావుగా, ఏమైంది? అదెందుకు అడుగుతారు స్వామి? పిల్లని చూద్దామని వెళ్ళానా? వాగిట్లో వయసు మీరిన ఆవిడ ఒక ఆవిడ ఉంది, ఏంటి విషయం అని అడిగింది. అదే నమ్మ పిల్లని చూద్దామని వచ్చానని చెప్పా. వెంటనే ఆవిడ చిన్నపిల్లలా సిగ్గుపడుతూ వెళ్ళిపోయింది. ఆవిడ సిగ్గుపడుతూ వెళ్ళటం ఏంట్రా? అదే కదండి నా కర్మ, ఆవిడే పెళ్లి కూతురంట. అయ్యో కర్మ, తర్వాత ఏమైందిరా? ఇంకేముంది, అక్కడ తీసిన పరుగు చెరువు తోటకి వెళ్ళి ఆగా. అక్కడెవరిని చూద్దామని ఆగా? అదే స్వామి, రామ చెరువు తోటలో పనిచేసే లక్ష్మంలా. జాగ్రత్త రా, ముందు విషయం చెప్పు. వచ్చేదారిలో ఆ పిల్లని చూశాను. పనిలో పనిగా ఆ పిల్లని కూడా చూస్తే పని అయిపోతుంది కదని ఆ పిల్లని కూడా చూశాను. ఆ పిల్ల నచ్చింది. సరే కుదుర్చుకుందామని పొలం గట్టు మీద కూర్చున్నాను. కాసేపు ఆగి ఆ పిల్ల చెంబుతో నా దగ్గరకు వచ్చింది. గబుకుని చెంబు లాక్కున్నాను. వెంటనే ఆ పిల్ల, ఏమండి మీతో పాటు మీ పిల్లలు రాలేదా అని అడిగింది. పిల్లలా అని అడిగాను. అవును, మీరేగా పెళ్లి కొడుకు తండ్రి అని అడిగింది స్వామి. అయ్యో, ఆ తర్వాత? తర్వాత ఏముందండి, ఇందా చెప్పాను కదా వయసు అయిపోయిన కేసు, అదే మనకు కరెక్ట్ గా ఉంటుందని మాట్లాడి చేసేసుకున్నాను. నమస్కారం అయ్యా. నమస్కారం, రండి కూర్చోండి. ఏంటి విషయం? ఏం లేదు అయ్యా, నేను మరి వెళ్ళొస్తాను. సరేరా చెప్పండి. మా అమ్మాయి గంగ పెళ్లి చేద్దామని అనుకుంటున్నాను. అలాగా, చాలా సంతోషం. ఆ విషయం గురించే మీతో మాట్లాడడానికి వచ్చాను. ఏం చేయాలి చెప్పండి. ఏం లేదు, ఊరి చివర నాకు ఎకరం భూమి ఉంది కదా. ఆ బంజరు భూమిగా? అవును. ఆ భూమి అమ్మి పెట్టారంటే మా అమ్మాయి పెళ్లి ఖర్చులకు పనికొస్తుందని. ఉన్న ఆ బంజరు భూమిని కూడా అమ్మాలనుకుంటున్నారే, అదే నా మనసుకు కాస్త బాధగా ఉందయ్యా. ఏం చేయమంటారు? ఉన్న భూమి కన్నా ఎదుగుతున్న కూతురే కదా ముఖ్యం. తను పెళ్లి చేసుకుని మెట్టింట్లో అడుగుపెట్టి సంతోషంగా ఉందంటే అదే కదా నాకు కావలసింది. ఏమిటయ్యా ఇక్కడ కూర్చుని మాట్లాడుతున్నారు? ఏం లేదమ్మా, గంగ పెళ్లి గురించి చెప్తున్నారు. మీరేం కంగారు పడకండి, మీరు చెప్పిన విషయం గురించి ఆలోచిద్దాం, త్వరలో మంచి నిర్ణయం తీసుకుందాం. ఏంటి అమ్మా, నేను స్నానం చేసొస్తాను, వస్తానండి. మంచిదయ్యా. మన గంగకి సంబంధం చూస్తున్నారా? అవును, అభిరామి తమ్ముడు కొడుకు, గుళ్ళో అర్చకుడుగా ఉంటున్నాడు. అర్చకుడా? బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నావా? పాపం గంగ, పుట్టింట్లో ఏ సుఖం అనుభవించలేదు. వెళ్లే చోటైనా సుఖంగా ఉండాలి కదా. 30 రూపాయల జీతం, 3 పూటలా ప్రసాదం తీసుకొచ్చేవాడితో అది ఏం సుఖం అనుభవిస్తుందిరా? నా చేతిలో ఏముందమ్మా, నా శక్తికి తగ్గట్టుగా అబ్బాయిని చూశాను. దాని అదృష్టం ఎలా ఉందో, దేవుడు దానికి ఎవరితో ముడిపెట్టాడో. ఏమి నీ చెయ్యి ఎప్పుడు ఊరికే ఉండదా కోతి? ఏయ్ నీ ఓణిలో జలిగిదురింది, నీకు ఆటలుగా ఉందా? ఏయ్ నీ ఓణి ఏది? ఓణి నా ఓణి. అయ్యయ్యో నా ఓణి నీళ్ళలో వెళ్ళిపోయింది, నేను ఇప్పుడు ఇంటికెలా వెళ్ళను? బాధపడకే, ఆ కాలంలో ఆకులు చుట్టుకొని తిరిగేవాళ్ళట, నువ్వు కూడా ఆకుల్ని ఓణిలో చుట్టుకొని మీ ఇంటికి వెళ్ళు. ఏయ్ నీకంటే ఏమైనా మాట్లాడతావు. ఎక్కడికి వెళ్తున్నావే? ఉండవే, వచ్చేస్తాను. ఇది ఎప్పుడు ఇంతే, నువ్వు కానివే. రారా కూర్చో. అవును, ఇక్కడికి వచ్చావేంటి? చెరువుకి ఎందుకు వస్తారు? స్నానం చేయడానికి. అవునవును, మీరు స్నానానికి వచ్చారు, నాతో కులకడానికి వచ్చారా నాకు బాగా తెలుసు. నీకే, నువ్వు చెప్తావు. రాత్రి నువ్వు కల్లోకి చల్లర చేసిన దానికి ఈ చెరువు కాదు, మీ ఇంటికే వచ్చేసేవాణ్ణి తెలుసా? నాకు మాత్రం నిద్ర పట్టిందా? అయ్యయ్యో గంగ, అనవసరంగా ఇప్పుడే మేలుకోకే, రేపు శోభన రాత్రి ఊరికే తూలుతూ ఉంటా. మోహన్ చూడు, కలుసుకోవడానికి కష్టంగా ఉంటే ఈయనకి శోభనం కావాలంట, ఎవరైనా చూస్తారేమో. చూడండి, మా ఇంటికి వెళ్ళి చెప్పేస్తారేమో. చెప్పని, మన పని సులువు అవుతుంది కదా, వాళ్లే మన ఇళ్లలో చెప్పి మన ఇద్దరి పెళ్లి జరిపించేస్తారు. ఏ గంగా, పిలుస్తున్నారు. అబ్బా కావాలంటే గుడికి రండి, అక్కడ మాట్లాడుకుందాం. మర్చిపోకు, నీకోసం గుడి ముందే నిలబడి ఎదురు చూస్తూ ఉంటాను. నాకోసం ఆ మాత్రం ఎదురు చూడలేవా? నిల్చొని నిల్చొని కాళ్ళు కాయలు కాచాయి, కూర్చుని మాట్లాడు. వద్దు
ప్రదక్షిణలు చేస్తూనే మాట్లాడుకుందాం. అవును, గుడికొస్తే ఏదో ఇస్తానమ్మా, ఏంటి చెప్పు. ఎవరు వస్తున్నారు? శుక్లాంబరధనం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయేత్ సర్వజ్ఞోప శాంతయే. నేను నిన్న టౌన్కి వెళ్ళాను కదా, నీకోసం ఇక్కడ తీసుకొచ్చాను. ఏంటో చెప్పు చూద్దాం. నాకేం తెలుసు? ఏమీ తెలీదు. శుక్లాంబరధనం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయేత్ సర్వజ్ఞోప శాంతయే అగజానన పద్మాత్మ గజానన. అవును, నా కోసం ఏదో తీసుకొచ్చానని చెప్పావుగా, ఏంటది? అది ఇక్కడ ఇవ్వాల్సింది కాదు, అక్కడ ఇస్తాను పద. ఏంటంత తొందర? చెప్తాను, కూర్చో. చెప్పు, ఏం తీసుకొచ్చావు? కాస్త ఆగు. కొంచెం కూడా సిగ్గులేదు, పోయి పోయి ఇదా తీసుకొచ్చేది. ఇది కొనడానికి నేను ఎన్ని కష్టాలు పడ్డాననుకున్నా, ఏ కొట్టుకెళ్ళినా సైజ్ అంతా అడుగుతున్నారు. నాకేం చెప్పాలో అర్థం కాలేదు. సరే సరే, అది పడే. నా కోసం వేసుకోవచ్చుగా. ఎవరు వస్తున్నారు? శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయేత్ సర్వజ్ఞోప శాంత యాగజానన పద్మాకంగ జాన మహర్నిశ అనే కదా. ఏయ్ గంగా, ఆగు. ఏయ్ గంగా, నీ బాడీనే బాడీ నువ్వే వేసుకో. నువ్వే వెళ్తూనే ఉండు, వెళ్తూనే ఉండు.